కొన్ని ఘోరాలు మన పేరు మీద జరుగుతాయి, ఆ తర్వాత ఇరుక్కుపోతాం. అందుకే సిమ్ కార్డు విషయంలో జాగ్రత్త ముఖ్యం. సిమ్ కార్డును మీ పేరు మీద ఎవరైనా తీసుకుంటే తెలుసుకోవటం ఇప్పుడు అంత కష్టం కాదు. మీ ఆధార్ కార్డుతో అసలు ఎన్ని సిమ్ కార్డులు ఎనేబుల్ చేయబడ్డాయి అనేది తెలుసుకోవటం చాలా సులభం. ఇందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కొత్త వెబ్ పోర్టల్ ను పెట్టింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇప్పుడు TAFCOP అనే కొత్త పోర్టల్ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు తమ ఆధార్ నెంబర్తో కనెక్ట్ చేయబడిన అన్ని ఫోన్లను చెక్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. టెలికామ్ అనలైటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ TAFCOP కొత్త వెబ్సైట్ ను ప్రారంభించింది. దీనితో మీరు మీ ఆధార్ కార్డులో నమోదైన అన్ని నెంబర్లను తనిఖీ చేయవచ్చు. వెబ్సైట్ ప్రకారం ఈ సేవ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మీ ఆధార్ నెంబర్తో కనెక్ట్ చేయబడిన ఫోన్ నెంబర్లను తెలుసుకోవటానికి ఈ స్టెప్స్ ను అనుసరించాలి. మొదటగా TAFCOP.DGTelecom.gov.in కి వెళ్ళండి. తర్వాత ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది, అక్కడ మీ నెంబర్ను నమోదు చేయాలి. రిక్వెస్ట్ ఓటీపీ అనే బటన్ పై క్లిక్ చేయండి. దీంతో మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి వ్యాలిడేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీంతో మీ ఆధార్ కార్డుకు లింక్ చేయబడిన అన్ని నెంబర్లు మీకు కనిపిస్తాయి. మీకు సంబంధం లేని ఫోన్ నెంబర్లు కనిపించినా మీరు ప్రస్తుతం వాడని మొబైల్ నెంబర్స్ ఉన్నా మీరు రిపోర్ట్ చేయవచ్చు, దొంగలను పట్టుకోవచ్చు.